ఈ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి పోవాలి. ప్రతి ఇంట్లో కూడా ఏ రకంగా చిత్తశుద్ధి ఉండి, ఏ రకంగా పేదల ప్రభుత్వంగా ఉండి, ఏ రకంగా మంచి చేసే కార్యక్రమం ఈ 5 సంవత్సరాల కాలంలో, ఈ 4.5 సంవత్సరాల కాలంలో జరిగింది అని చెబుతూ మోసపోకండి అని చెప్పే కార్యక్రమం చెప్పాలి. మండల స్థాయిలో నిర్వహించే శిక్షణ తరగతుల్లో మీకు వీటి అన్నింటిపై కూడా ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ కన్వీనర్లు వీరంతా కూడా ఇంకా సుదీర్ఘంగా కూడా మీ అందరికీ కూడా అవగాహన కల్పిస్తారు ఈ కార్యక్రమం గురించి. ఇక మూడవ కార్యక్రమం బస్సు యాత్రలు. ఇది ఈ నెల అక్టోబర్ 25వ తారీఖున మొదలు పెడితే డిసెంబర్ 31వ తారీఖు వరకు, అంటే దాదాపుగా 60 రోజుల పైచిలకు జరిగే ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాల్లో ఈ బస్సు యాత్రలు జరుగుతాయి. ఒక్కో టీంలో పార్టీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సీనియర్ నాయకులందరూ కూడా ఉంటారు. ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో, ఎమ్మెల్యేల అధ్యక్షతన ఈ మీటింగులు ఆ నియోజకవర్గంలో జరుగుతాయి. 3 ప్రాంతాల్లో 3 మీటింగులు జరుగుతాయి. ప్రతిరోజు అక్టోబర్ 25 నుంచి మొదలు పెడితే డిసెంబర్ 31 దాకా రాష్ట్రంలో 3 ప్రాంతాల్లో ప్రతిరోజు రాష్ట్రంలో 3 మీటింగులు జరుగుతాయి. ఒక్కో రోజు ఆ ప్రాంతంలోని ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటించి అక్కడ ఓ మీటింగ్ పెట్టి ప్రభుత్వం చేసిన మంచి గురించి, సామాజిక న్యాయం గురించి, మహిళా సాధికారత గురించి, మారిన మన స్కూళ్ళ గురించి, మారిన మన హాస్పిటళ్ళ గురించి, మారిన మన వ్యవసాయం గురించి, జరిగిన అభివృద్ధి గురించి, తీసుకొచ్చిన మార్పుల గురించి వివరిస్తూ స్థానికంగా కార్యక్రమాలు నిర్వహిస్తాం. సాయంత్రం అయ్యేసరికి 3 ప్రాంతాలలో 3 మీటింగులు, 3 పబ్లిక్ మీటింగులు. సాయంత్రం బస్సుపై నుంచే బహిరంగ సభల్లో ప్రసంగిస్తారు. ప్రసంగించే వాళ్ళు మన పార్టీలోని మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నాయకులు ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో, ఎమ్మెల్యేల అధ్యక్షతన ఈ ప్రసంగాలన్నీ కూడా జరుగుతాయి. ఈ సభకు స్థానిక ఎమ్మెల్యే లేదా అసెంబ్లీ కన్వీనర్ అధ్యక్షత వహిస్తారు. ఈ కార్యక్రమం ఏదైతే జరగబోతా ఉందో 60 రోజుల పాటు ప్రతిరోజు 3 మీటింగులు 3 ప్రాంతాల్లో ఇవేవైతే జరగబోతా ఉన్నాయో మీరందరూ కూడా ఈ బస్ యాత్ర కార్యక్రమంలో పాల్గొనాలి.